4:20-30. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఒక మాట ప్రేయర్ చేసుకుందాము. నన్ను మిక్కిలి ప్రేమిస్తున్న యేసయ్య, కృపా కనికలు నా దేవ, మరొకసారి నాయన నీ పాదాలలో చేరుటకు ఈ రాత్రికాల సమయంలో నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఏమాత్రము యోగ్యత కలదాను కాను నాయన, అయినను తండ్రి, కేవలము మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి నాయన తండ్రి, మీ వాక్యాన్ని సిస్టర్స్తో పంచుకునే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, మీ శిలువ చాటున నన్ను దాచిన ఆయన తండ్రి, మీరే మాట్లాడమని, మాకందరికీ మా ఆత్మీయ జీవితానికి ఉపయోగకరమైన వాక్యాన్ని మాకు అందించమని నా ప్రభువును, నా ప్రియ రక్షకుడైన యేసయ్య ఘనమైన ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. సో మనము ఇక్కడ ఒక స్త్రీని గురించి మనము విన్నాం. ఆమె ఎవరు అంటే మనకు అందరికీ తెలుసు, వి ఆల్ నో హూ దిస్ ఉమెన్ వాజ్. సో యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మరి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు, ఒక విలేజ్ నుంచి ఇంకొక విలేజ్కి తన శిష్యులతో, కొంతమంది స్త్రీలతో వెళ్తూ ఉండేవాళ్ళు. అలాగే ఒకసారి మరి సమరయలోని సుఖాలు అనే ఊరికి ఆయన వెళ్ళారు. యాక్చువల్గా అయితే యూదులకు అలా వెళ్ళడం అనేది నిషేధం, కానీ ప్రభు అదే పనిగా మరి ఆ స్త్రీని కలుసుకోవడానికే ఆ ఊరికి వెళ్ళడం అనేది. మరి ఆ ఇన్సిడెంట్ అంతా మనకు చాలా సార్లు మనము విన్నాం, ఎలా ఆ స్త్రీని గురించి ఆ స్త్రీతో కన్వర్జేషన్ ఇనిషియేట్ చేశారు ప్రభు, ఎలా మరి తనతో తను ఏంటి ప్రభు ఎవరు అనేది తను తెలుసుకునేటట్టు చేశారనేది మనము ఈ యొక్క 4వ అధ్యాయంలో చాలా వచనాలలో మనము చూడడం అనేది జరుగుతుంది. సో ప్రభు మరి నిజంగా ఒక పర్పస్, ఆ స్త్రీని కలవాలి, ఆ స్త్రీతో మాట్లాడాలి, ఆమె ద్వారా మరి ఆమె తనను తెలుసుకునేలా చెయ్యాలి అనే పర్పస్తో ఆ సుఖాలనే గ్రామానికి వెళ్ళడం అనేది జరిగింది. ఆ తర్వాత మనం ఇంకొక వ్యక్తిని గురించి తెలుసుకుందాము. ఆ వ్యక్తి ఎవరంటే మనకందరికీ తెలిసిన మహారాజు, ఆయనే దావీదు మహారాజు. కీర్తనలు 78వ అధ్యాయము 70వ వచనం చదువుకుందాం. కీర్తనలు 78వ అధ్యాయము 70వ వచనం మనం చదువుకుందాము. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించాడు. ఎక్కడి నుంచి పిలిపించినాడంట, ఈ దాసుని గొర్రెల దొడ్లలో నుండి పిలిపించినాడంట. ఆయన ఒక షెప్పర్డ్ బాయ్గా ఉన్నాడు, మనకందరికీ తెలుసు. ఒకటవ సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో సమూయేలు మరి దేవుని ఆజ్ఞ ప్రకారము అతన్ని రాజును, రెండవ రాజు ఇశ్రాయేలు యొక్క రెండవ రాజును అభిషేకించాలని పోయినప్పుడు దావీదు అక్కడ లేడు. దేవుని పర్పస్ ఏంటంటే దావీదును రాజుగా అభిషేకించాలని, కానీ దావీదు అక్కడ లేడు. ఎక్కడున్నాడు, గొర్రెల దొడ్లో గొర్రెలను కాల్చుకుంటా ఉన్నాడు అనమాట. అలాంటి దావీదును ఎన్నుకున్నాడంట. ఎందుకని ఎన్నుకున్నాడు అంటే 71వ వచనంలో ఉంటుంది, పాడి గొర్రెలను వెంబడించటం ఆర్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థమైన ఇశ్రాయేలును మేపుటక ఆయన అతనిని రప్పించెను. కాబట్టి ఇక్కడ దేవుని పర్పస్ ఏంటి, అతడు గొర్రెలు కాచుకుంటున్నాడు కానీ అతని ద్వారా అతనిని రాజుగా ఎన్నుకొని తన ప్రజలైన ఇశ్రాయేలు, మనకు తెలుసు ఇశ్రాయేలు దేవుని ప్రజలు కాబట్టి అలాంటి తన ప్రజలను పరిపాలన చేయాలని మరి దావీదును ప్రభు పిలుచుకోవడం అనేది జరిగింది. సో గాడ్ చోజ్ డేవిడ్ టు రూల్ హిస్ పీపుల్. ఆ విధంగా చూస్తే మనము 72వ వచనంలో చూస్తే మనము ఆయన అంట నేర్పరి వారిని నడిపించాడంట, అక్కడే చూస్తాం మనము. మనకందరికీ తెలుసు దావీదుకు ఒక పేరు ఉంది, అదేంటంటే దావీదు దేవుని హృదయానుసారుడు, ఆయన చిత్తానుసారుడు. దావీదు ఏం చేసినా కూడా దేవుని చిత్తాన్ని కనుక్కొని చేస్తాడు. అందుకని అలా చిత్తాన్ని కనుక్కొని చేస్తాడు కాబట్టి అతను ఎలా చేస్తాడంట, పరిపాలన యథార్థ హృదయ పరిపాలించినాడంట, అదే సమయంలో నేర్పరి వారిని పరిపాలించాడంట. సో గాడ్ హ్యాజ్ ఎ పర్పస్ ఇన్ చూసింగ్ డేవిడ్. ఆ డేవిడ్ను ఎన్నుకోవడంలో దేవునికి ఒక పర్పస్ ఉంది. అదేవిధంగా సమరస్త్రి సుఖాలని ఊరికి పోవడానికి కూడా దేవునికి ఒక పర్పస్ అనేది ఉంది. మరి ఇంకొక వ్యక్తిని గురించి మనం తీసుకుందాం. ఆయన ఎవరంటే అబ్రహాం, మనందరికీ బాగా తెలుసు. ఆయన విశ్వాసులకు తండ్రి, దేవుని స్నేహితుడని పిలువబడిన అబ్రహాం. సో ఆయన
మరి దేవుణ్ణి ఎరిగిన వాడు అంటే కాదు. మనం చూస్తే అబ్రహాము ఒక అన్య దేవతలను పూజించే ఆరాధించే ఫ్యామిలీకి చెందిన ఆయన. ఏం చెప్తారంటే మరి చరిత్రకారులు, మరి అబ్రహాము తండ్రి మరి దేవతలను దేవతల విగ్రహాలను చేస్తూ ఉండేవాడు. ఎవరైనా అడిగితే చేసి అమ్మడము అలా చేసేవాళ్ళు. వెరీ రిచ్, చాలా రిచ్గా ఉండేవాడు. కానీ అతన్ని పిలిచి, మనం తెలుసు అధికాండం 12వ అధ్యాయం కూడా మనం ఎన్నోసార్లు చదివింటాం, అతన్ని పిలిచి ఏం చెప్పాడు మనందరికీ తెలుసు. అక్కడి నుంచి నువ్వు బయలుదేరు, నువ్వు ఇక నీ తండ్రిని స్వదేశాన్ని వదిలిపెట్టు అన్నప్పుడు అబ్రహాం లోబడతాడు. అక్కడ మనము ఒక పర్పస్తో అబ్రహామును ఎన్నుకోవడం అనేది మనం చూస్తున్నాం. ఏంటి ఆ పర్పస్ అంటే, మనం 12వ అధ్యాయము 2వ వర్షంలో చూస్తే, నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయడను, నీవు ఆశీర్వాదముగా నుండువు. కాబట్టి ఎందుకు ఎన్నుకున్నాడు? ఒకటేమో అతన్ని గొప్పదనంగా చేయాలని, రెండో పర్పస్ ఏంటి, అనేకులకు అతన్ని అతడు ఆశీర్వాదకరంగా ఉండాలనేది దేవుని యొక్క పర్పస్. సో దేవుడు ఏం చేసినా కూడా మరి ఒక పర్పస్తో చేయడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళడము, దావీదుని ఎన్నుకోవడము, ఆ తర్వాత అబ్రహామును పిలిచి అబ్రహాంతో మాట్లాడడం కూడా ఒక పర్పస్తో దేవుడు చేయడం అనేది మరి మనము చూస్తూ ఉన్నాం. మన జీవితాన్ని గురించి కూడా దేవునికి ఒక గొప్ప పర్పస్ ఉంది. మనలో ప్రతి ఒక్కరి దీని గురించి ఒక పర్పస్ అనేది మనల్ని ఈ విధంగా మరి ఒక ప్రతిసారి కూడా ఆయన సన్నిధిలో చేరి మరి ఆయన గురించిన వాక్యాన్ని ధ్యానించుకోవడము ఇవన్నీ చేయడంలో మనల్ని గురించి కూడా ఆయనకు ఒక పర్పస్ ఉంది. ఏంటి ఆ పర్పస్ అనేది మనం చూస్తే, అసలు ఏంటి అసలు పర్పస్ అంటే, మన ద లార్డ్ చోజ్ అబ్రహాం. ఆ చిన్న పర్పస్ ఏనా, ఊరికే అతన్ని ఆశీర్వదించాలనే పర్పస్ ఏనా, అంతకంటే గొప్ప పర్పస్ అదేంటంటే అతడు అనేకులకు ఆశీర్వాదకరంగా ఎలా ఆశీర్వాదకరంగా ఉంటాడు. హీ వాజ్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్ ప్లాన్ ఆఫ్ గాడ్. ఆయన అబ్రహాము దేవుని యొక్క రిడెంప్షన్ ప్లాన్ లో ఉన్నాడనమాట. అంటే విడుదల ప్రణాళిక, ప్రజలందరికీ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ విడుదలనిచ్చే ప్రణాళికలో, విమోచననిచ్చే ప్రణాళికలో భాగంగా అబ్రహామును పిలవడం అనేది జరిగింది. ఎలా ఆయన ఆ విడుదల ప్రణాళికలో భాగమైనాడు అనేది మనం చూసుకోవాలంటే, అసలు ఏంటి ఈ విడుదల అంటే ఏంటి, మరి మనం బైబిల్ ప్రకారము విడుదలను ఏ విధంగా మనం డిఫైన్ చేయొచ్చు అని చూసుకుంటే, ఒకసారి అపోస్తలైన పౌలు కొలసైలకు రాసిన పత్రిక, ఒకటో అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. కొలసీ 1:13, 14 చదువుకుందాం ఫస్ట్. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. విడుదల అంటే ఏంటి, విమోచనం అంటే ఏంటి, మనకు పాపక్షమాపణ కలగడమే విమోచనం. సో మనకు బాగా తెలిసిన వాక్యాలు ఉన్నాయి. పౌలు రోమీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 10వ వచనంలో మొదలు పెడతాడు. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా అని మొదలు పెట్టి, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు. ఇంకా కిందికి వెళ్ళే కొద్దీ భయంకరంగా మానవ జాతిని గురించి భయంకరంగా అనేక విషయాలు చెప్తూ రావడము మరి మనం చూస్తాం. చాలా మంది ఈ వచనాలు చదవడానికి ఇష్టపడడం కూడా, ఏంటి ఇట్లా రాస్తున్నారని, వారి పదవుల కింద సర్ప విషయం ఉంది, వారి నోటి నిండా శపించడం పైగి ఉన్నవి, రక్తం చిందించడానికి ఇట్లా రాస్తూ వస్తూ వస్తూ 23వ వచనంలో ఇంకా ఫైనల్ గా ఏం చెప్తున్నారంటే, ప్రభు ఏ విధమును లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక పోచున్నారు. కాబట్టి ఇలాంటి పాప స్థితిలో ఉన్నారు ప్రజలందరూ కూడా. ప్రజలందరిలో నువ్వు నేను కూడా ఉన్నాం, మనందరం కూడా ఉన్నాం. అలాంటి పాప స్థితిలో ఉన్న మనల్ను మరి ఈ కొలసీ 1:14 ప్రకారం ఏం చేసినాడు, మనకు విమోచనం అంటే పాపక్షమాపణ అనేది మనకిచ్చినాడు. దిస్ ఈజ్ ద రిడెంప్షన్. ఎవరైతే పాపంలో ఉన్నారో ఆ పాపలకందరికీ పాపక్షమాపణను ఇవ్వడమే విమోచనం. దీని కొరకు ప్రభు ఏం చేశారు, మరి ఎలా శిలువలో మరణించారు, ఎలా రక్తం కాచారు, ఇవన్నీ మనము చిన్ననాటి నుంచి మనం నేర్చుకుంటా ఉన్నాం కదా. చిన్నప్పటి నుంచి కూడా ప్రభు శిలువలో పొందిన మరణాల గురించి, 7 మాటల గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. బట్ డు వి నో దట్ దిస్ ప్లాన్, ఈ విధంగా ప్రభు శిలువలో మరణించాలా, ఈ యొక్క రిడెంప్షన్ ప్లాన్,
విమోచన ప్రణాళిక అనేవి కేవలము న్యూ టెస్టిమెంట్లో స్టార్ట్ కాలే. విమోచన మరి శిల్వ మరణము శిల్వ శ్రమలు అంటూనే మనకు యెషయా 53వ అధ్యాయము గుర్తొస్తుంది. కానీ అక్కడ కూడా ప్రారంభం కాలేదు. మరి ఎక్కడ ప్రారంభమైంది ఈ యొక్క విమోచన ప్రణాళిక అనేది? ఎక్కడ ప్రారంభమైంది అంటే ఆదికాండము 3వ అధ్యాయంలోనే ప్రారంభమైంది. ఆదికాండ 3వ అధ్యాయం అంటూనే మనకందరికీ ఏం గుర్తొస్తుంది? ఆదాము అవ్వ చేసిన పాపము అనేది గుర్తొస్తుంది కదా. అప్పుడు ప్రభు యొక్క ప్రణాళిక ఎట్లా స్టార్ట్ అయింది? మరి మనల్ని రక్షించాలని అప్పుడే దేవుడు నిర్ణయించుకున్నాడా అని ఆలోచిస్తే ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం చదివితే ఈ విధంగా చెప్తాడు ప్రభు స్త్రీతో, సర్పముతో చెప్తున్నాడు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసాను, అది నేను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు. ఒకటి ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రభు? నీ సంతానానికి ఆమె సంతానానికి వైరం కలుగును అనుంది. ఇక్కడ అది నిన్ను తల మీద కొట్టును అంటే మన ఫుట్ నోట్లు చూస్తే ఆయన ఎవరి సంతానము అది ఆయన ఉన్నప్పటికీ కింద ఫుట్ నోట్లు ఆయన ఉంది. ఆ సంతానమే యేసు ప్రభు, మన కొరకు వచ్చిన యేసయ్య. అప్పుడే దేవుడు ఆదికాండంలోనే సెలవిచ్చినాడు కదా, మీకు రక్షణ కలగజేయాలంటే ఖచ్చితంగా ఎవరిని జయించాలి? యేసయ్య. ఎవరు జయించబడాలి? సాతాను జయించబడాలి. ప్రతి ఒక్కరము పాపం చేసినప్పుడు సాతాను మరి జయిస్తే, సాతాను జయించినప్పుడే మనకు విడుదల అనేది కలుగుతుంది. ఎట్లా చెప్పగలమంటే మరి మనం చెప్పుకున్నట్లుగా ఈ యొక్క విడుదల ప్రణాళిక, రిడెంప్షన్ ప్లాన్ అనేది ఎప్పుడో విగత్తు పునాది వేయబడక మునిపే ప్రభు తలంపులలో ఉంది. అందుకే ఎఫెసీయులు 1వ అధ్యాయంలో చెప్తాడు కదా, ప్రభు జగత్తు పునాది వేయబడక ముందే ఎన్నుకున్నట్లుగా చెప్పబడింది. కాబట్టి అలా అప్పుడే ప్రభు మనకు విడుదల కలగ చేయాలా, మన పాపాల నుంచి విడుదల కలగ చేయాలని ఒక ప్లాన్ అనేది ప్రభువుకు ఉందని మనం చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా చూస్తే మరి ఎట్లా దాన్ని కొనసాగిస్తూ వచ్చినాడు? అవమ్మైతే ఆదామైతే తప్పు చేస్తున్నారు, మరి ఎలా కొనసాగిస్తూ వచ్చినాడంటే ప్రతిసారి కూడా ఒక ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. మొదట నోహ్ అనే వ్యక్తిని, మరి అతన్ని కాపాడడం ద్వారా మరి ఒక నీతి గల జనంగాని నోహను గురించి ఏమని చెప్పబడింది? నీతిమంతుడు నిందారహితుడు అని చెప్పబడింది కదా. అలాంటి నీతిమంతుడు నిందారహితుడి నుంచి ఒక నీతివంతమైన జనాంగాన్ని సృష్టించాలనుకుంటే మళ్ళీ పాపం అనేది, పాపాలు చేస్తూ రావడం అనేది జరిగింది. ఆ తర్వాత ఒక వ్యక్తిని కాదు కానీ మరి అబ్రహాం ద్వారా ఒక జనాంగాన్ని తన కొరకు ఏర్పరచుకోవాలి. ఆ జనాంగం ద్వారా మరి ఒక రక్షకుణ్ణి మనకి ఇవ్వాలి అని ప్రభు ప్లాన్ చేసి ఆ యొక్క జనాంగాన్ని ఏర్పరచుకోవడానికి అబ్రహాం ఏర్పరచుకోవడం అనేది జరిగింది. సో ఆదాం తర్వాత మరి నోవాన్ని ఏర్పరచుకున్నారు, ఆ తర్వాత అబ్రహాము, అబ్రహాము నుంచి ఇస్సాకు, యాకోబు, ఆ తర్వాత యూదా, వీళ్ళందరినీ కూడా క్రమంగా ఏర్పరుస్తూ రావడం అనేది జరిగింది. అబ్రహామును ఏమంటారు? విశ్వాసులకు తండ్రి. అంటే అప్పుడే మరి మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా విశ్వాసం అనే దాని గురించి, ఆయన ఎందు విశ్వాసం ఉంచాలని చెప్పుకుంటున్నాం కదా. కానీ అబ్రహాం అప్పుడే విశ్వాసులకు తండ్రి అని పిలువబడినాడు. ఎందుకని? ప్రభు ఏం చెప్తే అదే అబ్రహాం నమ్మినాడు. అబ్రహాం ఏమో ప్రభు ఏం చెప్తే అది నమ్మినాడు, అందుకని విశ్వాసులకు తండ్రి అని పిలువబడినాడు. మరి దావీదైతే ప్రభు ఏం చెప్తే అది చేసినాడు. సో ఇలా ఆయన రిడెంప్షన్ ప్లాన్ కొనసాగేటప్పుడు మరి సాటన్ ఊరుకుండదు కదా, ప్రభు అందరినీ రక్షిస్తాను, ప్రజలందరూ మరి రక్షించబడతారు అన్నప్పుడు సాటన్ ఊరుకుంటుందా? అసలు ఎందుకు ప్రభు యొక్క రక్షణ ప్రణాళిక ఉంది? మనం కొలసేలో చదువుకున్నాం ఏమని, పాపక్షమాపణ రావడమే మరి రక్షణ విడుదల అనేది మనం చదువుకున్నాం. అదే కొలసైలో 1వ అధ్యాయంలోనే 13వ వచనం మరి చదువుకుందాము. ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ రిడెంప్షన్? ఈ రిడెంప్షన్ యొక్క పర్పస్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే కొలసైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ నివాసులుగా చేసెను. కాబట్టి ఎందుకు ఈ విడుదల చేస్తున్నాడంటే ఆయన రాజ్యంలో నివాసులుగా ఉండటానికి మనల్ని ఈ యొక్క విడుదల అనేది మనకు దయచేస్తూ ఉన్నాడు అన్నమాట. సో పర్పస్, ఆయన యొక్క పర్పస్ ఏంటంటే మనందరం కూడా ఆయనతో పాటు నిత్య జీవనంలో ఆయన రాజ్యంలో భాగంగా ఉండాలి అనేది ఆయన యొక్క పర్పస్. మరి అలాంటి పర్పస్ కలిగి మరి క్రమంగా ఆదాము, ఆ తర్వాత నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇలా
యూదా ఇలా వస్తున్నప్పుడు మరి అది అయ్యేటట్లు చేస్తాడా సాటను? సాటన్ ప్రతి విషయంలో అడ్డుపడుతూనే వచ్చినాడు. ఉదాహరణకు యూదా విషయం చూసుకుంటే, మరి ఆ యూదా ఎప్పుడైతే తన కుటుంబాల విషయం ఏం చేసినాడు ఇదంతా కూడా మనకు తెలుసు. కానీ తామారులో ఒక ఆలోచన కలగజేసి ఈ యొక్క యూదా జనాంగం అనేది కంటిన్యూ అయ్యేటట్టుగా చేయడం అనేది జరిగింది. సో ఆయన రక్షణ ప్రణాళిక నేర్పరిచినాడు, దాన్ని కొనసాగింప చేసేవాడు కూడా ఆయనే. ఆయనే ప్రతిసారి కూడా మరి ఇశ్రాయేలు జనాంగము నాశనం కాకుండా కాపాడుతూ వస్తున్నాడు అన్నమాట. అదేవిధంగా ఐగుప్తునకు వెళ్ళి అక్కడ బానిసలుగా ఉన్నప్పుడు మరి వాళ్ళు ఇతరులకి రాకుండా చేస్తూ ఉంటే మోషేను వాళ్లకు నాయకుడుగా నియమించి ఐగుప్తు నుంచి మరి మరి కనాను దేశానికి వాగ్దానం చేయబడిన దేశానికి తీసుకొని రావడం కూడా తన రక్షణ ప్రణాళికను కొనసాగించినాడు. మరి కేవలము మెన్ మాత్రమేనా ఈ రక్షణ ప్రణాళికలో భాగమైంది అంటే కాదు. అనేక మంది స్త్రీలు కూడా మరి భాగంగా అయినారు కదా. మరి తామారు అనుకున్నాము, రాహబ్ అనుకున్నాము, రూతు, ఏస్తేరు, ఈ విధంగా ప్రతి సమయంలో కూడా ఈ రక్షణ ప్రణాళికలో స్త్రీలను కూడా భాగంగా చేస్తూ రావడం అనేది మనం చూస్తా ఉన్నాం. సో ఇలా జరిగేటప్పుడు మరి సాటన్ తన యొక్క పనిని ఏమాత్రం స్టాప్ చేయలే. మనకందరికీ తెలిసే వింటాం ఏసయ్య గ్రంథంలో యూదులనందరినీ నాశనం చేయాలని మరి హామాన్ అనే వ్యక్తి ద్వారా సాటన్ ప్రయత్నం చేస్తుంది కదా. మనకు తెలుసు ఆ యొక్క కథ అంతా. కొన్ని శాసనాలు పుట్టిస్తుంది, రాజును ఒప్పించి కొన్ని శాసనాలు పుట్టిస్తుంది ఆ యొక్క యూదా జనాంగాన్ని నాశనం చేయడానికి. కానీ దేవుడు అక్కడ ముర్దకాయని వాడుకున్నాడు, ఏసయ్యను వాడుకున్నాడు. ఆ ముర్దకాయని ఏసయ్యను వాడుకోవడం ద్వారా ఆ యొక్క యూదా జనాంగం అనేది కంటిన్యూ కావడం అనేది మరి జరుగుతూ ఉన్నాం. ఇదంతా ఎందుకు ఆ జనాంగం కంటిన్యూ అవుతుందంటే ఆ జనాంగం నుంచి, ఆ వంశావళి నుంచి మన ప్రభు అయిన ఏసయ్య రావాలి. ఆయన రావడం ద్వారా మనకు పాపక్షమాపణ కలగాలి. ఆయన వచ్చి శిలలో మరణించడం ద్వారా మనకు పాపక్షమాపణ కలగాలి. ఎందుకు ఒక మాటతో చెప్పొచ్చు కదా దేవుడు, కానీ అలా కాదు. అది ఒక పద్ధతి ప్రకారం జరగాలి, ఒక ప్లాన్ ప్రకారం జరగాలి. అలా కొనసాగింపజేస్తా ఉన్నారు. మరి సాటన్ ఊరికే ఉందా? ఈవెన్ ఏసయ్య జోలికి కూడా రాకుండా ఉందా? మరి తన జనాంగం నుంచి కన్న మదర్ మేరీని ఎన్నుకోబడింది, మదర్ మేరీ ద్వారా యేసు ప్రభు రావడం జరిగింది. కానీ అప్పుడు కూడా సాటన్ ఊరుకోలేదు, మన ప్రభువునే చంపాలని ప్రయత్నం చేసింది. హేరోదు ద్వారా 2 ఇయర్స్ లోపల ఉన్న పిల్లలందరినీ చంపేయమని ఒక ఆజ్ఞ వచ్చేటట్లుగా చేసింది. సో ఎప్పటికప్పుడు మరి సాటన్ ప్రయత్నం చేస్తూనే ఉంది, మనకు విడుదల కలగకూడదు, మనం పరలోక రాజ్యానికి పోకూడదు, ఏసైని ఓడించాలి, మరి తను గెలవాలి, తనే ఏసై కంటే ఎక్కువ అని నిరూపించుకోవాలి. ఈ విధంగా సాటన్ ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ప్రభు గొప్పవాడు, హీఈస్ ద ఆల్మైటీ గాడ్, హీఈస్ ద విక్టర్. ఎలాంటి పరిస్థితుల్లో కూడా సాటన్ ప్రణాళిక మరి నెరవేరకుండా ఆయనే స్వయంగా దాన్ని కొనసాగింపజేస్తున్నాడు. అలా కొనసాగింప చేయడానికి అనేకులను ప్రభు వాడుకుంటూ వస్తున్నాడు. అనేకులను ప్రభు ఎన్నుకొని మరి ఏ విధంగా అయితే దావీదును మరి గొర్రెల దొడ్డల నుండి ఎన్నుకున్నాడో, ఏ విధంగా అయితే అన్యుడైన అబ్రహాంను ఎన్నుకున్నాడో, ఏ విధంగా అయితే సమరయ స్త్రీని ఎన్నుకున్నాడో, మళ్ళీ ఒకసారి మనం సమరయ స్త్రీని గురించి చదివిన ఆ వచనం చదువుకుందాం. అదేంటంటే యోహాను సువార్తలో చూస్తాం కదా 4వ అధ్యాయంలో 30వ వచనం మాత్రము చూస్తాం. ఆమె ఏం చేసింది, తన కుండ వదిలిపెట్టి మరి ఊర్లోకి వెళ్ళిపోయింది, అందరికి చెప్పింది. అప్పుడు ఏమైందంట, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యుద్ధకు వచ్చేసిండేది. సో అక్కడ ఆ ఊరి వాళ్ళందరూ కూడా, సుఖాలను ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సమరయ స్త్రీని విడుదల కలగజేయడం ద్వారా వాళ్ళందరూ కూడా ఏసయ్యను రక్షకునిగా అంగీకరించి వాళ్ళందరికి కూడా విడుదల రావడం అనేది మనము చూస్తాం. సో ప్రభు ఒక పర్పస్, ఆమెతో మాట్లాడాలి. ఆమెకు మాత్రమే కాదు రక్షణ, ఆమెకు మాత్రమే కాదు విమోచన, ఆ ఊరి వాళ్ళందరికీ కూడా మరి ప్రభు విమోచన ఇవ్వడం జరిగింది. అలా చూస్తా వస్తే మరి ఆ తర్వాత ఏమైంది, శిష్యులు అపోస్తలు ఏదైతే రక్షణ కార్యం జరిగిందో దాన్ని గురించి మరి ప్రజలందరికీ చెప్పడం ద్వారా మరి అనేక మందిని ప్రభు రక్షించుకోవడం అనేది జరిగింది. మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో అనేకులు ఉన్నారంట, లెక్కింప శక్యము కానంత మంది ఉన్నారంట ప్రభువును స్తుతిస్తా పరలోక రాజ్యంలో. అందులో నువ్వు నేను కూడా ఒక భాగం.
ఏ విధంగా అయితే మరి ఆదాము మొదలుకొని తన అపోస్తలుల వరకు వాళ్ళని ఎన్నుకొని వాళ్ళ ద్వారా రక్షణ ప్రణాళికను కొనసాగిస్తున్న దేవుడు మరి మనల్ని కూడా ఏర్పరచుకున్నాడు, మనల్ని కూడా తన రక్షణ ప్రణాళికలో ఒక భాగంగా చేసుకున్నాడు. నమ్ముతున్నామా? నమ్ముతున్నాం. ఎందుకంటే అవును అని చెప్పక తప్పదు. అలా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈరోజు మరి ప్రతి వారం కూడా మరి దేవుని సన్నిధిలో చేరి మనం వాక్యాన్ని ధ్యానించుకుంటా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా ఆయన రక్షణ ప్రణాళికలో ఉన్నాం. అంటే ఆయన రక్తాన్ని కార్చి మనల్ని కొన్నాడు. మరి పేతురు చెప్తారు కదా, 1 పేతురులో 1 అధ్యాయంలో, మరి వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమును నిష్కలంకమైన యేసు రక్తం చేత విమోచింపబడి ఉన్నాం. మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు. మనం ఎవరమైనా కావచ్చు, మన బ్యాక్గ్రౌండ్ ఎవరిదైనా కావచ్చు, కానీ మనల్ని ఎన్నుకున్నాడు. మనల్ని ఎన్నుకొని మరి ఒక్క సమయంలో మరి మనల్ని తన బిడ్డలుగా చేసుకోవడం అనేది జరిగింది. అలా చేసుకొని మనల్ని కొనసాగింపజేస్తున్నాడు. కానీ ఆయన మరి అంతటితో ఆగమని చెప్తున్నాడు మనకు. ఏస్తారు, మరి నేను ఒక్కదాన్ని రక్షించబడితే చాలి, మిగిలిన యూదులందరూ చనిపోతే పర్లేదు అనుకుందా? అనుకోలేదు కదా. మరి అదేవిధంగా సమరయస్త్రి, నేను ఒక్కదాన్ని రక్షించబడితే చాలి, మరి ఎవరికి ఎందుకు చెప్పాలి అనుకుందా? లేదు, వెళ్ళింది. అందరికీ కూడా ఆ యొక్క వాక్య ప్రభువుని గురించి నా క్రీస్తు కాడా అని చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం చూస్తే శిష్యులు, సరే ప్రభు 12 మందిని ఎన్నుకున్నాడు, వాళ్ళల్లో ఏదో ఇస్కరియత తప్పిపోయినాడు, సరే మనం రక్షించబడితే చాలే అని శిష్యులు కూడా అనుకోలేదు. ఎంతో మందికి ఆ సమయంలో మరి ఎలాంటి ట్రాన్స్పోర్ట్ లేదు. అప్పుడు వాళ్ళు నడుస్తూ వెళ్ళి అనేకులకు సువార్త ప్రకటించారు. యూదా వారికి అందరికీ శిష్యులు ప్రకటించారు. అదేవిధంగా పౌలు ఎన్నుకున్నప్పుడు పౌలు ఇంకా ఎక్కువ కంట్రీస్ తిరిగి మరి అన్యజనులకు కూడా సువార్త ప్రకటించడము ఆ యొక్క రిడెంప్షన్ ప్లాన్. అంటే ఎవరెవరైతే మరి ప్రభు చేత ఎన్నుకొనబడినారో వాళ్ళందరికీ కూడా సువార్తను చెప్పడం ద్వారా వినుట వలన వారికి విశ్వాసం కలిగి వారు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించడం అనేది జరిగింది. నౌ వీఆర్ హ్యాపీ బికాస్ వీ హ్యావ్ ఎలిజిబిలిటీ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ అవర్ గాడ్. మన ప్రభు అయిన యేసు యొక్క పరలోక రాజ్యంలో నిత్య జీవంలో ఉండడానికి, నిరంతరం ఆయనతో ఉండడానికి మనకు ఆయన కార్చిన రక్తం ద్వారా మరి మనకు ఎలిజిబిలిటీ అనేది వచ్చింది. ఇది కేవలం ఆయన కృప, ఆయన ప్రేమ. ఎందుకంటే మరి తండ్రి అయిన దేవుడు నా కుమారుని ఎందుకు పంపించాలా, ఎందుకు బలిగా అర్పించాలని అనుకోలేదు. కుమారుడు అయిన దేవుడు ఇలాంటి వారి కోసము, ఎప్పుడు మాట వినని ప్రజల కోసము, మరి ఎప్పుడు తప్పులు చేసే ప్రజల కోసము నేనెందుకు బలిగా అర్పించబడాలి అని ఆయన అనుకోలేదు. మరి ఆయనను ఆయన ప్రాణం పెట్టడం తండ్రికి ఇష్టమైందని యెషయా గ్రంథం 53 అధ్యాయంలో మనం చూస్తాం. ఇదంతా ఎందుకు చేస్తాడు అంటే కేవలము ఆయన ప్రేమను బట్టి. హీఈస్ అవర్ క్రియేటర్, మీన్స్ హీఈస్ అవర్ ఫాదర్, హీఈస్ అవర్ హెవెన్లీ ఫాదర్. ఆయన మన పరలోక తండ్రి, మనల్ని ప్రేమించే దేవుడు కాబట్టి మనల్ని ఈ విధంగా ఎన్నుకోవడము, మనకు రక్షణ అనేది దయచేయడం అనేది మనం చూస్తా ఉన్నాం. అక్కడితో అయిపోయిందా? మరి మనం రక్షించబడినాము చాలా, ఏం చేయాలి మనము? మనకు మన ఎంతో మంది తెలుసు కదా, ముందు మన ఇంట్లో వాళ్ళు తెలుసు, మన హస్బెండ్స్, మన పిల్లలు, ఇంకా మన బంధువులు, మన కొలీగ్స్, మన ఫ్రెండ్స్, వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు మనకు తెలుసు. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, మనకు మన పౌరస్థితి పరలోకంలో ఉంది. మరి కేవలము పౌరస్థితి పరలోకంలో ఉండే ఉండడమే కాకుండా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి పరిస్థితికి చాలిన దేవుడై ఉన్నాడు అనేది కూడా మనందరికీ బాగా తెలుసు. సో అలా తెలుసుకున్నాం మనము. అది ఎలాంటి పరిస్థితి అయినా కానీ, ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ, ఎలాంటి సంతోషకరమైన స్థితి అయినా కానీ, ఎలాంటి ఇది అసాధ్యమేమో అన్న పరిస్థితి అయినా కానీ దేవుడు మనతో ఉన్నాడు. మరి మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. ఎవరైతే మన విశ్వాసాన్ని మనలో కలగజేస్తున్నాడో మరి మనం ఒక మాట చదువుకుంటాం, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడును ఆయన దేవుడు. అంటే కేవలము మన మీద మనం డిపెండ్ అయ్యి మన విశ్వాసాన్ని కొనసాగించలేము. మనం బలహీనం మానవరీత్యా, అనేక సార్లు అనేక శోధనలు కలుగుతుంటాయి. అవి ఎవరికి వాళ్ళకి పర్సనల్గా తెలుసు.
కొన్ని ఫ్యామిలీకి అందరికీ తెలిసిన శోధనలు అవి ఉంటాయి, కొన్ని ఏమో కేవలం పర్సనల్గానే ఏకాంత సమయంలో వచ్చే శోధనలు అవి ఉంటాయి. కొన్ని మరి ఇట్లా చేస్తే తప్పు కాదులే అనుకొని గుంట నక్కల వంటి పాపాలు కొన్ని ఉంటాయి. ఇలాంటి పాపాలన్నిటి నుంచి మరి కాపాడేవాడు, మన విశ్వాసాన్ని కొనసాగించేవాడు యేసయ్యని. ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో ఇది వీలవుతుంది. మరి ఆయన మనల్ని ప్రేమించి మనల్ని ఆయన రాజ్యవాసులుగా చేయాలని ఆయన ఇష్టపడి మనకు విశ్వాసాన్ని కలిగించి ఆ విశ్వాసములో కొనసాగించడానికి మనకు సహాయం చేస్తూ ప్రతి పరిస్థితిలో తోడైంటూ మనకు ఒక మార్గాన్ని చూపిస్తూ ఇదే దారి దీంట్లో నడవమని చెప్తారు కదా. మరి ఒక చోట కుడికైనను ఎడమకైనా తిరిగినప్పుడు ఇదే దారి దీనిలో నడువుడి అని తన ప్రజలకు చెప్పే దేవుడు అన్నాడు. మరి అట్లా ఆయన అంత కేర్ మనల్ని తీసుకునేటప్పుడు మరి వాట్ అబౌట్ అస్? అసలు ఆయన ఎందుకు అంత కేర్ తీసుకుంటున్నాడు? అంటే కేవలము ఆయన ప్రేమను బట్టి. ఎప్పుడు ఆయన ప్రేమించినాడు? మనకు ఒకటో వ్యవహారం ఉంటుంది కదా, మనము ఆయన ప్రేమించితే మని కాదు, ఆయనే మొదట మనల్ని ప్రేమించి. అలాగే రోమన్స్లో ఉంటుంది కదా 5వ అధ్యాయంలో, మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించినాడు, ఈ యొక్క విమోచనం దయచేసినాడు. హీ చోజ్ అస్ టు బి పార్ట్ ఆఫ్ హిజ్ రిడెంప్షన్ ప్లాన్. ఆయన రిడెంప్షన్ ప్లాన్లో మనల్ని కూడా పార్ట్గా చేయాలని ఆయన ఎన్నుకున్నాడు. అందుకే ఎవరైనా రాసుకున్న వాళ్ళు ఉంటే ఈ టాపిక్ నేను ఏం పెట్టుకున్నా అంటే పేరు చోజన్ టు బి ఇన్ ద పార్ట్ ఆఫ్ రిడెంప్షన్ ప్లాన్ ఆఫ్ గాడ్, అవర్ గాడ్. ఆయన మన దేవుడైన ప్రభు చేసిన రక్షణ ప్రణాళికలో మనం భాగస్థులుగా చేయడానికి మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి అలా ఎన్నుకోబడిన మనము, ఆయన ప్రేమను రుచి చూసిన మనము మౌనంగా ఉండగలమా? ఒక చిన్న విషయంలో ఈ లోకంలో ఎవరికైనా బాధ కలిగిందంటే, ఏదైనా ఆపద సంభవించిందంటే ఎంత బాధపడతాం కదా, అయ్యో అలా జరిగిందా అనుకుంటాం కదా. ఎవరైనా యాక్సిడెంటో కాళ్ళు పోగొట్టుకున్నారు, చేతులు పోగొట్టుకున్నారు అంటే ఎంత బాధపడతాం కదా. మరి మరి ఈ కరోనా కాలంలో అయితే అది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది, మన జీవితం అనేది మన చేతిలో లేదనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. మరి చిన్న విషయాలు, ఈ లోక సంబంధమైన విషయాల్లోనే 10th క్లాస్ ఫెయిల్ అయినాడు చాలా బాధపడతాం. జాబ్ వస్తుంది అనుకునేది రాలేదు ఎవరికో, మనకు కాదు ఎవరికో, మనకు తెలిసిన వాళ్ళకు, మన ఫ్రెండ్స్కు, మన కొలీగ్స్కు, వాళ్ళ పిల్లలకు రాలేదు. కానీ అట్లాంటి విషయాలని బాధపడే మనము మరి వారికి ఈ రిడెంప్షన్ ప్లాన్ పరిచయం చేస్తున్నామా? రైట్ నౌ సాటన్ మనకేం చెప్తా ఉంటాడంటే, ఇదంతా నీకు కాదు, నీకేమన్నా మంచిగా మాట్లాడే శక్తి ఉందా, నువ్వేమన్నా అబ్రహామునకున్నంత విశ్వాసం ఉందా, నువ్వేమన్నా నోహ అంత నీతిమంతుడివా, అసలు ఈ మెసేజ్ అంతా నువ్వు రక్షించబడ్డం వరకు ఓకే, కానీ నువ్వు ఆ ప్లాన్లో భాగంగా ఇతరులకు ఏసైన్ గురించి రక్షణ గురించి తెలియడంలో నీ రోల్ ఏం లేదని సాటన్ ఏ విధంగా అయితే మరి మొదటి నుంచి ఆయన ప్లాన్ నెరవేరకుండా చేస్తూ ప్రయత్నం చేస్తున్న సాటన్ మనతో ఇప్పుడు ఏసై మాట్లాడేటప్పుడు కూడా మరి ఆ విత్తనాలు గురించి చెప్పినాడు కదా దేవుడు, మరి నేల బండరాత విధపడినట్టే అవి ఉంటాయి అన్నమాట, అసలు మొలకలు రావు. కొన్నిసార్లు ఇప్పుడు వినేటప్పుడు అవును నేను కూడా చెప్పాలి, ఎంత టైం నా ఫ్రెండ్స్తో నేను ఫోన్లో మాట్లాడుతుంటాను, ఎంత టైం అనవసరమైన విషయాలు మాట్లాడుతుంటాను. కరెక్టే, నేను కూడా ఈ రక్షణ సువార్తను అందరికీ అందించాలి, ఈ రక్షణ ప్రణాళికలో విమోచన ప్రణాళికలో నేను కూడా భాగస్థుడు కావాలి అని అనిపిస్తుంది. కానీ త్రోవపడిన పక్కన విత్తనాల వలె మరి ఉంటుంది పరిస్థితి. కొన్నిసార్లు మరి విత్తనాలు సాటన్ ఎత్తుకొని పక్షి ఎత్తుకొని పోయినట్లుగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? మరి ఆయన ఈత మనం రక్షించబడినాము అనే దానికి గుర్తు ఏంటంటే, ఆయన ఎంత ప్రేమ ఉన్నాడో అదే ప్రేమను మనం కలిగి ఉండాలి. అదే ప్రేమను కలిగి ఉంది కాబట్టే అపోస్తలైన పౌలు ఎంతో మనకి సువార్త చెప్పి మరి ఎంతో మందిని ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించేటట్లుగా చేస్తున్నాడు. మరి ఇది మనము పరిశుద్ధ గ్రంథంలో తీసుకుంటున్నాం. అది ఆ కాలంలో అయితే వీలవుతుంది, మరి ఇప్పుడు వీలవుతుందా అంటే ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ఎంతో మంది సేవకులను, భక్త సింగ అంకుల లాంటి సేవకులను, రేసన్న గారి సేవకులను, గారి లాంటి సేవకులను, మన చర్చెస్లో కూడా పాస్టర్స్లో అనేక మంది విశ్వాసంగా ఉండేవారిని
మరి సత్యస్వార్తను ప్రకటించే వాళ్ళను ఇలాంటి వారిని చాలా మంది చూస్తున్నాం. డోంట్ వి టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్? మనం ఒక ఛాలెంజ్గా తీసుకోవద్దా? కేవలం మనం మాత్రం రక్షించబట్టే చాలా? మనం మాత్రం పరలోకంలో ఉంటే చాలా? మరి మిగిలిన వాళ్ళందరికీ రక్షణ స్వార్త అందించొద్దా? ఏం జవాబు చెప్తాం దేవునికి? పలానాళ్ళు నరకంలో ఉన్నారు, నువ్వేం చేస్తున్నావు? అఫ్ కోర్స్ ఆ తర్వాత కన్నీరంతా తుడిచిపడుతుంది, అది వేరే సంగతి. కానీ ఏం జీతం వస్తుంది మనకు? ఎలాంటి క్రౌన్స్ మనకు వస్తాయి? సో వీఆర్ చోజన్, గాడ్ చోజన్ అస్. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏ విధంగా? సమరయ స్త్రీని ఏర్పరచుకొని రామ ద్వారా ఊరి వాళ్ళందరికీ సువార్త అందించినాడు. ఎలాగూ మరి స్వస్థపరిచిన వాళ్ళందరి ద్వారా అనేకులకు సువార్త అందించబడిందో అదేవిధంగా ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. మరి 42వ కీర్తనలో చివరి వచనంలో చెప్తాడు కదా ఏమని, ఈ దేవుడు సదాకాలము మన దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనకు తోడై ఉండును. ఆ దేవుడు ఇప్పుడు మనతో ఉండి ఆయన ప్రేమను మనం పొంది ఆ ప్రేమను మనలోనే దాచుకుంటే ఎలా? లెట్ అస్ థింక్ ఆఫ్ ఇట్. ఇది అసాధ్యం అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడే 60 ఇయర్స్ అయింది, రిటైర్డ్ అయ్యాము జాబ్ చేసే వాళ్ళు, లేదంటే ఇలా ఉన్నాము మేమేం చేయగలము అని అనిపిస్తుంది కదా. మోషే మరి తన యొక్క ఎక్సోడస్ ఎప్పుడు స్టార్ట్ చేసినాడు? ఎక్సోడస్ కొరకు ప్రయత్నం ఎప్పుడు ప్రభు పిలుపు అందింది దాని కొరకు? ఇట్ వాజ్ 80 ఇయర్స్ దెన్. అతనికి అప్పుడు 80 సంవత్సరాలు, అహరోనుకు 83 సంవత్సరాలు. అప్పుడు తన ప్రజలైన ఇస్రాయిల్ కొరకు వాళ్ళు పనిచేయడం అనేది మొదలుపెట్టినారు. ఇంకా మనం చాలా మందిని 60స్లోనే ఉన్నాం. 60స్ కూడా వాళ్ళు కొందరు ఉండవచ్చు. సో మొదలు పెడదామా? రక్షణ ప్రణాళికలో భాగంగా మనం కూడా పనిచేయడం మొదలు పెడతామా? మొదట మన ఇంట్లో సాక్షులుగా ఉండి మన జీవితం ద్వారా ఆయన ప్రేమను తెలియజేసి ఇతరులకు ఆయన అందించడంలో. ఇప్పుడు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నామంటే ఇది కూడా ఆయన రక్షణ ప్రణాళికలో భాగమే. కేవలం మనం మాత్రం పార్టిసిపేట్ చేయకుండా ఇంకా అనేకులను దీనికి మనము ఇన్వైట్ చేయొచ్చు. ఇది ఒక రకం. అలా కాకుండా అనేక రకాలుగా మనము మరి ఇదంతా నాకు కాదు, నేను మాట్లాడలేను అని మనసును కఠినపరచుకోవడానికి అవసరం లేదు. మనం నిస్సహాయులమే, మనం బలహీనులమే, మనం ఏమీ చేయలేని వాళ్ళమే. కానీ కేవలం నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను అని పౌలు చెప్పినట్లుగా ఆయన మీద విశ్వాసం ఉంటే ఆయనే మనం బలపరిచేవాడు. ఆయన కొరకు మనం ఏమి చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా ఆయన ఒక మార్గాన్ని చూపిస్తాడు, మనకు కావలసిన బలాన్ని దయచేస్తాడు. కాకపోతే ఆ చేసే మనసు మనకు ఉండాలి. దేవుడు ఎప్పుడు దేన్ని బలవంతం చేయడు. మనకు ఫ్రీ విల్ ఇచ్చినాడు దేవుడు. నువ్వు చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, చేయకుండా ఉంటే మనకే బహుమానాలు పోతాయి. ఆ ఫ్రీ విల్లో మనము మరి ప్రభువుని నమ్ముకోవాలన్నా వద్దా అన్నప్పుడు ప్రభువుని నమ్ముకున్నాం కదా. ఇంకన్నా నమ్ముకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకటే, రక్షణ సువార్త. ఆయన మన కొరకు రక్తం కార్చాడు, మన పాపాలను క్షమించినాడు, దాని వలన మనకు విమోచనం లభించింది. ఈ మాట నమ్మితే చాలు మనం రక్షించబడినట్టే. అది మన యొక్క స్వానుభవంలో నిజంగా రక్షించబడినామనే తెలుస్తుంది. ఎప్పుడైతే మనం ప్రభువు నిజంగా నమ్ముకుంటే ఖచ్చితంగా దేవుడు తన ఆత్మ ద్వారా మనలో పనిచేయడం అనేది మొదలు పెడతాడు. అదేవిధంగా మరి ఈ యొక్క రిడెంప్షన్ ప్లాన్లో భాగంగా అనేకులను మరి విమోచన కలిగించడానికి మరి ప్రభు ఎలా ఏ విధంగా అయితే అనేకులను సాధనాలుగా ఉపయోగించుకున్నాడో మరి మనల్ని కూడా మరి మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్క సిస్టర్ను ప్రతి ఒక్కరిని కూడా మరి ప్రభు ఉపయోగించుకోవాలి అనేది మనము ప్రేర్లో పెట్టుకున్నాము. వీఆర్ చోజన్ టు బి ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, ఇన్ ద రిడెంప్షన్ ప్లాన్ ఆఫ్ గాడ్. ఒక ప్రయత్నం, ఒక మనసు చేయాలనే మనసు మనకుంటే ఖచ్చితంగా మరి ప్రభువు మనకు తోడ్పాటిస్తాడు, ద్వారాలను తెలుస్తాడు, ఎలా చేయాలి ఏం చేయాలి అనేది మరి మనకు నేర్పిస్తూ పోతాడు. మరి ఎవరికి స్వతహాగా రాలేదు కదా? పేతురు ఏమైనా మంచి ఆరేటరా? కాదు కదా. మరి మిగిలిన శిష్యుల సంగతి చూస్తే అనేక బలహీనతలు వాళ్ళకు ఉన్నాయి. దావీదు తప్పులు చేయలేదా? అబ్రహాం తప్పు చేయలేదా? ప్రతి ఒక్కరూ తప్పులు చేసిన వాళ్ళే.
మనము నీతిమంతుడని మనము నోహును గురించి యోబును గురించి చూస్తాం. మిగిలిన వాళ్ళందరూ ఆయన రక్షణ ప్లాన్లో ఉన్న వాళ్ళందరూ చాలా మంది చాలా తప్పులు చేశారు. యూదా తప్పులు చేసినాడు, ఇస్సాకు తప్పు చేసినాడు, యాకోబు పేర్లోనే మోసగాడనుంది. ఇలాంటి వాళ్ళని అందరినీ దేవుడు ఉపయోగించుకున్నప్పుడు నిన్ను నన్ను దేవుడు ఎందుకు ఉపయోగించుకోడు? లెటర్స్ ప్రే టుగెదర్. ప్రేమగల ప్రియరపు తండ్రి, నాయన, రాత్రికాల సమయంలో మీరు మాట్లాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. అయ్యా గొప్ప దేవుడవు, మమ్మల్ని ప్రేమించిన దేవుడవు, మా కొరకు శిలువలో మరణించి మా పాపాల నుంచి మాకు రక్షణ కలగజేసిన దేవుడు, మా విశ్వాసాన్ని కొనసాగించే దేవుడు అయినందుకు నీకే స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మేము మరి ఈ రక్షణ ప్రణాళికలో, ఈ విమోచన ప్రణాళికలో మేము కూడా భాగంగా అయ్యి అనేకులు విమోచించబడ్డానికి, అనేకులు రక్షణ పొందడానికి, అనేకులు నీ పరలోక రాజ్యంలో, నీ నిత్య రాజ్యంలో నిరంతరం నీతో ఉండే భాగ్యాన్ని పొందడానికి మమ్మల్ని కూడా సాధనాలుగా చేసుకుంటారని నమ్మి నీకే స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మేము బలహీనలు ఉన్నాయన, మీరే మమ్మల్ని బలపరచండి. మాలో ఒక స్థిర నిశ్చయత, ఒక స్థిరమైన డెసిషన్ మాకు ఇవ్వండి. నీ కొరకు పనిచేయాలనే కోరిక మాకు పుట్టించండి. మేము నీ కొరకు పనిచేస్తూ, ఒకవేళ ఆల్రెడీ మేము నీ కొరకు పనిచేయడం స్టార్ట్ చేసింటే ఆ యొక్క పనిలో ఇంకా మమ్మల్ని బలపరుస్తూ మీరు మమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్తారని మిమ్మల్ని వేడుకుంటూ నా ప్రభువును, నా ప్రియ రక్షకుడిని యేసయ్య ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.